100% వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేయడమే తక్షణ ధ్యేయం. కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ మొదలయ్యి దాదాపు 6 నెలలు అవుతున్నా ఇప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోవడంలో ఎన్నో అపోహలు భయాలతో ఉన్న గ్రామాలు ఇంకా ఉండటం దురదృష్టకరం. స్థానిక జీబీకేఆర్ కాలనీతో సుమారు 600 మంది జనాభా ఉంటున్నా ఇప్పటి వరకు 117 మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వింజమూరు మండల వైసీపీ కన్వీనర్ మద్దూరు లక్ష్మీప్రసాద్ రెడ్డి, సర్పంచ్ నల్లగొండ్ల సుజనాలు ప్రత్యేక చొరవ తీసుకుని కాలనీ వాసులకు వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా వైరస్ వల్ల కలిగే అనర్థాలను ఇంటింటికి తిరిగి వివరించారు. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటే కలిగే ప్రయోజనాలను గురించి సవివరంగా తెలియజేశారు. ఎటకేలకు వారి భయాందోళనను పోగొట్టి వ్యాక్సిన్ వేయించుకోవడం పట్ల మొగ్గు చూపే విధంగా కాలనీ వాసులను చైతన్యపరిచారు. కాలనీలో ప్రభుత్వ పాఠశాల వేదికగా ప్రజలకు దగ్గరుండి వ్యాక్సిన్లు వేయించారు. 100% వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ యువజన విభాగ నేత వన్నెపెంట వెంకట సుబ్బారెడ్డి, స్థానిక వార్డు సభ్యురాలు అంకోజమ్మ, వైద్య ఆరోగ్య శాఖ ఏఎన్ఎం గ్లోరీ, ఆశా కార్యకర్త పెంచలమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సుజన. నేను వింజమూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ని. వింజమూరు గ్రామ పంచాయతీలో అంతర్భాగమైన జీబీకేఆర్ ఎస్టీ కాలనీలో ప్రజలు ఎవరు ఎన్నో అపోహలకి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవడానికి చాలా భయంగా ఉన్నారు. గత 4 రోజుల నుంచి వారి యొక్క అపోహలని దూరం చేస్తూ వాళ్ళలో చైతన్యం కలిగించి ఈరోజు దాదాపు 37 మంది దాకా వ్యాక్సిన్ వేయించాము. అలాగే వారం 10 రోజుల్లో వారిని 100% వ్యాక్సిన్ వేయించుకునేలా వాళ్ళని చేస్తామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. 20వ వార్డు నంబర్ని గ్రామంలో 20వ వార్డు నంబర్ని ఇప్పుడే మాట్లాడుతున్నది ఎందుకంటే ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి మన జగన్ అన్న గారు ప్రవేశపెట్టిన కరోనా వ్యాధి గురించి వ్యాక్సిన్ వేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ బాగుండాలని, ప్రతి కుటుంబం బాగుండాలని, అందరి కోసం వ్యాక్సిన్ ఎంతో కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మనకందరూ ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్కరికి అందాలని, చిన్న చిన్న అడవుల్లో ఉన్న ప్రాంతాలలో ఉండే వాళ్ళకు కూడా అందాలి, ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జగన్ అన్న గారు ఎన్నో ఆదర్శాలతో ఎంతో నమ్మకంతో మన అందరూ కూడా కాపాడాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు యాక్షన్ గురించి ఈరోజు జీబీకేఆర్ ఎస్టీ కాలనీలో ప్రతి ఒక్కరూ కూడా అందరం కూడా నాయకులు కూడా ప్రతి ఒక్కరు అందరూ కూడా ఉద్దేశంతో ఈరోజు అందరం కూడా కృషి చేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు అందరికి వ్యాక్సిన్ వేయించును. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముద్దూరు లక్ష్మీప్రసాద్ రెడ్డి. నేను వింజమూరు మండల కన్వీనర్, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ని. గత 2 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో కరోనా మొత్తం అట్టే దేశం మొత్తం మీద కూడా కరోనా విలయ తాండవం చేస్తుంది. దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలో కూడా కరోనా విలయ తాండవం చేస్తుందండి. దానికి మన జగన్మోహన్ రెడ్డి గారి కృషి బాగా ఉన్నదండి. వాలంటీర్లను అయితే మొత్తాన్ని ఇంటింటికి వెళ్ళి కరోనా టెస్టులు చేయించి ఎట్లయితే ఏమి కరోనాని లొంగ తీసుకునే టైప్ లో చేశారండి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మన ఇక్కడ లోకల్లో మన నియోజకవర్గం మొత్తం మీద మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రతి వారానికి ఒకసారైనా ఫోన్ చేసి ఎట్టట్టున్నారు ఏమిటి సంగతి, ప్రతి మండలంలో అందరినీ అవేర్నెస్ తీసుకురండి, కరోనా వ్యాక్సిన్లు వేయించుకోవడానికి అందరినీ అవేర్నెస్ తీసుకురండి, ప్రతి పల్లెకు తిరగండి, మన పార్టీ ద్వారా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరికీ వ్యాక్సిన్ వేయించమని చెప్పి ఉన్నారు. అందువల్లే మేము ప్రతి పల్లెలో తిరుగుతూ ఇప్పుడు జీబీకేఆర్ ఎస్టీ కాలనీ వచ్చామండి. ఇక్కడ వింజమూరు జీబీకేఆర్ ఎస్టీ కాలనీలో 600 మంది, సుమారుగా 600 మంది జనాభా ఉన్నారు. వారిలో ఇప్పటికీ 117 మంది వేయించుకొని ఉన్నారు. పాత వారు అయితేమి, కొత్త వారు అయితేమి, ఈరోజు మేము వచ్చి అవేర్నెస్ తీసుకొద్దామని వచ్చిన తర్వాత మేము 37 మందికి వ్యాక్సిన్ వేయించామండి. ఇంకా 15 ఒక వారం 10 రోజుల్లో మొత్తం 100% జీబీకేఆర్ ఎస్టీ కాలనీ మీద ఎవరైతే సర్పంచ్ గారు అయితేనేమి, మన వార్డు మెంబర్ అయితేనేమి, అలాగే మన ఎంపీటీసీ గారు అయితేనేమి, ఎంపీపీ గారు అయితేనేమి, అధికారులు అయితే కానీ అందరం కలిసి 100% ఇక్కడ వ్యాక్సినేషన్ తీసుకురావాలని అహర్నిశలు కృషి చేయాలనుకుంటున్నాము. అలాగే ఇట పత్రికా విలేకరులు కూడా మాకు సహకరించి ఎవరైనా మీకు తెలిసిన వారు ఎవరన్నా ఉంటే వారిని కూడా అవేర్నెస్ తీసుకొచ్చి వారికి కూడా
వ్యాక్సిన్ వేయించుకునేటట్టు మీరు కూడా ప్రోత్సహిస్తారని మీకు కూడా నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను। బహుజనుల గుండె చప్పుడు వి బహుజన 9 న్యూస్ బోధించు సమీకరించు పోరాడు।